ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఈ సత్తుబలిలో మరి శరిమిళమ మరో ప్రజాప్రస్థానం వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది ఇంతవరకు ఈ ప్రజాప్రస్థానం ఆగదు అని కూడా మీకు కూడా చెప్తా ఉన్నా రాళ్ళ కన్నా బంగారు తెలంగాణ సంక్షేమ పాలన సాధ్యమయ్యేంతవరకు కూడా ఈ ప్రజాప్రస్థానం ఆగదని కూడా మీకు కూడా చెప్తా ఉన్నా ఈ ప్రజాప్రస్థానం మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ప్రజాప్రస్థానం మరి ఆ రోజు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఆ రోజు ఆనాటి రెడ్డి గారి పాదయాత్ర ఆనాటి రెడ్డి గారి పాదయాత్ర రాష్ట్ర రాజకీయ రంగంలోనే కాక దేశ రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు తీసుకొచ్చిందని కూడా మీకందరికీ కూడా చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి ఆనాటి పాదయాత్ర అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించింది ఆనాటి రాజశేఖ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సమస్యల వలయంలో చిక్కుకి విలవిలలాడుతున్న ప్రజాతప్త ప్రాత హృదయాలకు మరి నేనున్నాను అంటూ మరి ఆత్మీయ జల్లులు కురిపించింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మరి ఆ రోజు రేపటి ఆనాటి భవిష్యత్తు కోసం హరితాంధ్ర ప్రదేశ్గా బంగారు తెలంగాణగా సంక్షేమ పాలనకు పునాదులుగా ఆ రోజు బ్లూ ప్రింట్ ఆయన మైండ్లో తయారైంది ఈనాటి షర్మిలమ్మ పాదయాత్ర కూడా మరి పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఈ తెలంగాణ గడ్డ మీద మరొకసారి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని మీకందరికీ కూడా మాట ఇస్తున్నా మాట తప్పని మాట తప్పని తప్పని రాజశేఖర రెడ్డి గారి కూతురు ఏదన్నా మాట ఇచ్చింది అంటే అది భవిష్యత్తులో తప్పకుండా నెరవేరుతుందనేది మీకు అందరికీ కూడా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి వేసిన ప్రతి అడుగు ప్రజా సంక్షేమం వైపు పరుగులు తీసింది రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతి ఆలోచన రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించింది ఈనాడు శరీమలమ్మ వేసే ప్రతి అడుగు ప్రతి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు అమితముగా ప్రేమించిన మీ అందరి సంక్షేమం కోసం మీరు ప్రేమించిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధన కోసం ఈ చేస్తున్న ఈ పోరాటమే మరో ప్రజా ప్రస్థానం షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం అని కూడా చెప్తున్నా ప్రశ్నల మీద ప్రశ్నలతోటి షర్మిలమ్మ అధికార పక్షాన్ని గడగడలాడిస్తూ మరి నిద్రపోతున్న మిత్రపక్ష ప్రతిపక్షాలను తట్టి లేపుతూ మీకందరితో కూడా నేను మీకు తోడుగా ఉంటాను నేనున్నాను అంటూ వస్తున్న మీ రాజశేఖర రెడ్డి బిడ్డను మీ బిడ్డగా మీరు హక్కును చేర్చుకొని తను ఆమెకు మీరు ఇస్తున్న ప్రేమను బట్టి సహాయ సహకారాలను చూస్తున్నా ఇప్పుడే కాదు అప్పుడు కూడా రెడ్డి గారిని ప్రాణంగా ప్రేమించారు రెడ్డి గారు మా మధ్య మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నా బిడ్డలు కానీ నేను కానీ ఈ గడ్డ మీదకి వచ్చినప్పుడు మా కన్నీరు తుడిచారు మేమున్నామంటూ కన్నీరు తుడిచారు మీ నాన్న మాలో మాతో ఉన్నాడంటూ మేము మీకు తోడుగా ఉన్నామంటూ మీరు నిలబడ్డారు అప్పుడు ఇప్పుడు కూడా నిలబడ్డారు ఈ కుటుంబం దానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది నేను కాలం కూడా మీకు గుర్తుంచుకుంటానని మీకు అందరికి కూడా ఇస్తున్నా ఇంతగా మీరు మా కుటుంబాన్ని ప్రేమిస్తే మేము మిమ్మల్ని ఎంతగా ప్రేమించాలి అందుకోసమే షర్మిలమ్మ మరి మీకు మీకు తోడుగా ఉంటానని ఆ బిడ్డ మీకు సేవ చేయడానికి మీ దగ్గరికి మీ ముందుకు వచ్చింది ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈనాడు ప్రజా ప్రస్థానం మరి మీరు షర్మిలమ్మతో పాటు మీరు కూడా ఈ ఎర్రటి ఎండల్లో ఈ దుమ్ములో వెయ్యి కిలోమీటర్లు దాటారు అందుకు ఒకందుకు సంతోషంగా ఉంది ఒకందుకైతే మరింత బాధగా కూడా ఉంది నాకు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ బిడ్డ షర్మిలమ్మ షర్మిలమ్మకు వాళ్ళ నాన్నే ప్రపంచం షర్మిలమ్మను కూడా ఓ యువరానిలాగా చూసుకున్నాడు ఆయన అడుగు పెడితే కందిపోతుందేమో అన్నట్టుగా చూసుకున్నాడు ఆయన అంత ఇదిగా పెంచుకున్నారు ఆయన దృష్టిలో ఆడపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళు పువ్వుల్లాగా చూసుకోవాలనే మనస్తత్వం అయింది మా మరదిగారి అమ్మాయి డాక్టర్ కోర్స్ చేయాలనుకుంటే మా కోడలు భారతమ్మ కూడా డాక్టర్ కోర్స్ చేయాలనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్స్ వాళ్ళు వాళ్ళతో చెప్పాడు ఆడబిడ్డలకి ఎందుకు అంత ఎందుకు వచ్చిన కష్టం వాళ్ళు హాస్పిటల్ చూసుకోవాలా ఇల్లు చూసుకోవాలా ఎందుకు అని వాళ్ళకి చెప్పాడు ఆ మాటతో మా కోడలు అయితే డాక్టర్గా చేయలేదు కానీ మా మరదిగారమ్మాయి అయితే మంచి డాక్టర్ అయింది రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పుడు షరిమిళమ్మతో మరి ప్రతిరోజు ఎంచుకొని నూరు ముద్దులు పెట్టించుకునే వాళ్ళు అంత అపురూపమా షర్మిలమ్మ అంటే వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఇరవై సంవత్సరాలు బయట తిరిగేవాళ్ళు ఇరవై సంవత్సరాల వారానికి ఒక్కరోజు అర్ధరోజు వచ్చేవాడు హైదరాబాద్కు షర్మిలమ్మ ఎప్పుడు అందరి నాన్నలు ఇట్లే ఉంటారా నన్ను ఏ ఎప్పుడు బాధపడేది ఏడ్సేది అట్లాంటి అనుబంధం వాళ్ళ నాయనకు తనకు ఉండే అనుబంధం కూడా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక మరి నాకు నా నాకు నా బిడ్డలకు మరి కాలం చాలా పాఠాలు నేర్పించింది చాలా పాఠాలు నేర్పించింది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఏ పార్టీకైతే సేవ చేశాడు ఏ పార్టీని అట్టడుగునున్న పార్టీనే ఆ పార్టీని కాంగ్రెసే రాజ రాజ రెడ్డి రాజశేఖర రెడ్డే కాంగ్రెస్ అన్నట్టుగా రెండుసార్లు అధికారం లేక తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని మరి ఆ కుటుంబాన్ని రెడ్డి గారు పోయిన తర్వాత ఆ కుటుంబాన్ని వదిలిపెట్టారు వాళ్ళు అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో కూడా పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నంతకాలం వాళ్ళే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరి ఆయన్ని ఎఫ్ఐఆర్లో పెట్టి కుటుంబాన్ని వదిలేశారు చాలామంది రాజశేఖర రెడ్డి గారితో బాగుపడిన నాయకులు ఎవరు కూడా ఈ కుటుంబంతో నిలబడకపోయినా అప్పుడు ఇప్పుడు కూడా నిలబడింది మీరే అని కూడా అందరికీ కూడా సగౌరవంగా చెప్తా ఉన్నా నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు పులివెందల్లో పుట్టి కడప జిల్లాలో రాజకీయ నాయకుడుగా ఎదిగిన ఆయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే రెండు వేల నాలుగులో మరి సీఎం అయ్యేంత వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన నాయకుడిగా గొప్ప నాయకుడిగా మీరందరూ ఆయన నమ్మిన నాయకుని గొప్ప నాయకునిగా చేసుకున్నారని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అమితంగా ప్రేమించారు మీరు కూడా అంతకంటే అమితంగా ఆయనను ప్రేమించారు రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన ఆయన ప్రేమకు హద్దులు లేవు ఎల్లలు లేవు ఆయన ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా రెడ్డి గారు ప్రేమను అందించారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఆయన మనిషిని ఆయన మనిషిని మనిషిగా ప్రేమించారు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా మరి ఈ ప్రాంతము రాయలసీమ ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతాలని చెప్పి ఈ తెలంగాణ గడ్డకు పెద్దపీట వేశారు సంక్షేమంలోను అభివృద్ధిలోను కూడా ఆయన మరి పెద్దపీట వేసినారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈ గడ్డ కూడా ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ఈ గడ్డ నిలబడిందని కూడా చెప్తున్నా ఎందుకంటే మహాకూటమిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మరి అందరు మహాకూటమిగా వస్తే గెలిచినా నా బాధ్యత నాదే ఓడినా బాధ్యత నాదే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్కి వస్తే ఈ గడ్డ ప్రజలే ఆంధ్ర రాష్ట్రం కంటే కూడా ఎక్కువ సీట్లు ఇచ్చి నిలబెట్టుకున్నారని కూడా మీకు అందరికి కూడా సగౌరవంగా చెప్తున్నా మరి ఈ గడ్డ మీద నేను రాజశేఖర రెడ్డి గారు కనబడలేదంటే ఊపిరి బిగబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఎదురు చూసిన ఈ గడ్డ రాజశేఖర రెడ్డి గారు కనబడదంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి అసలుకే రాడు అంటే మరి ఏడు వందల గుండెలు ఆగిపోయాయి అందులో ఈ ప్రాంతం వారి గుండెలే మరి ఎక్కువ చనిపోయినారని కూడా మీకందరికి కూడా చెప్తా ఉన్నా రాదన్న రాడంటే కొన్ని వందల కుటుంబాల్లో ఒక సభ్యున్ని పోగొట్టుకున్నారు అందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది